తుప్పలు పెరిగి నీళ్లు నిలిచిన అమరావతి ప్రాంతం, నాడు కళకళలాడిన నేల, నేడు వెలవెల పిచ్చి మొక్కల మధ్య దీనంగా మిగిలిన నిర్మాణాలు అంటూ ఫోటోలతో సహా వేసుకొచ్చారు. విశాలమైన రహదారులు, దీని గురించి ఇక్కడే కళల రాజధాని ఇప్పుడు ఎలా అంటూ ఫోటోలు, దాని కథనం అంతా కూడా ప్రొజెక్ట్ చేశారు. ఈ రోజుకి ఇప్పుడు ఈ కథనం తర్వాత ఒక స్పష్టత వస్తుందన్నమాట. ఇంతకుముందు విదేశాల్లో ఉన్నటువంటి ఎన్ఆర్ఐలు కానీ, ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు వాళ్ళకి కానీ ఏం తెలిసింది, అక్కడ అతిపెద్ద ఆకాశ హార్మియాలు కట్టేశారు, వాటన్నిటిని వదిలేశారు, అద్భుతమైనటువంటి రోడ్లు వేసేశారు, హైవేలను కూడా వేసేశారు, కానీ రాజధానిని తరలించేస్తున్నారు అన్నటువంటి. ఎన్నికల ముందేమో ఆల్రెడీ అసలు ఇంద్రుడి రాజధాని అనుకుంటున్నారు జనం అనేసి పుంకాను పుంకాను కథనాలు. ఆ తర్వాత మూడు రాజధానులను ప్రకటించినప్పుడు అసలు అదంతా అయిపోయింది అన్నటువంటిది. ఇప్పుడు చూస్తే మరి ఎందుకని ఆ ఒక్క ఈ నిర్మాణం తప్పించి ఇంకేం కనిపించట్లేదు ఎందుకని? మరి ఆ ఆకాశ హార్మియాలన్నీ ఎక్కడికి వెళ్ళిపోయినాయి? ఇప్పుడు అకస్మాత్తుగా కూల్చేసి మధ్యలో పిచ్చిగడ్డి పెంచారా? ప్రజలని పచ్చిగా మోసం చేయడం అనేటువంటిది ఇతర అంటే స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళకేమో ఇంతకు ముందు కంటే కొత్తగా కనిపిస్తుంది. మిగతా ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఏదో జరిగిపోయింది అన్నటువంటి ప్రచారం. లీకులు అయ్యేటువంటి భవనాలతో ఒక మూడు, అది సెక్రటేరియట్, అసెంబ్లీ, హైకోర్టు, తప్పించి నిర్మాణం చేసింది ఈ బిల్డింగులు ఒక్కటి, క్వార్టర్స్కి సంబంధించి నిర్మాణం తప్పించి మొత్తం లేదు. ఇవాల్టికి కూడా చారిత్రక తప్పిదం ఏంటి అంటే 55,000 ఎకరాలలో 29 గ్రామాలలో ఇంకెవరికి భూమి హక్కు లేకుండా ఒక రాజధాని నిర్మాణం అన్నటువంటిది చారిత్రక తప్పిదం. ఈరోజు వరకు దానికి ఆన్సర్ లేకుండా రకరకాలైనటువంటి సెంటిమెంట్లు రాజేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటారు. 600 రోజుల మహా ఉద్యమం, రోజు ఒక 50 మందో 100 మందో కూర్చుని కాసేపు టీవీల్లో పేపర్లో కవరేజ్ అయిపోయాక ఇంటికి వెళ్ళిపోవడం మహా ఉద్యమం అయిపోతుందా, మహోద్యమం అయిపోతుందా? ప్రజల్ని ఇంకా మోసం చేస్తూ చేస్తూ చేస్తూనే ఉంటారు. దీంట్లో కావాల్సింది మూడు రాజధానులు వద్దు, అక్కడే ఉండాలి. బట్ నిజం మాట్లాడాలి కదా, 55,000 ఎకరాలు ఉన్నటువంటి ప్రదేశంలో ఈ బయటకి వాడికి భూమి హక్కే లేకపోతే రాజధానిలోకి ఎవడొచ్చి ఉండాలి? ఈరోజు వరకు అది తేల్చరు. హైకోర్టు ఇప్పుడు అక్కడ ఉంది, లాయర్లు ఎక్కడ ఉండాలా? అయితే గుంటూరు, లేకపోతే బెదవాడ, లేదంటే ఆ పక్కన ఉన్నటువంటి ఊళ్ళల్లో ఉండాలి. రాజధానిలో ఉండడానికి లేదు, హైకోర్టు దగ్గర ఉండడానికి లేదు. భారతదేశంలో ఏ హైకోర్టు దగ్గర నా పరిస్థితి ఉందా? లాయర్లు ఎదురుకుండా కార్యాలయాలు పెట్టుకోలేకపోవడం, సిబ్బంది ఇళ్ళు కట్టుకోలేకపోవడం అనేటువంటిది ఉందా? సిబ్బంది ఇళ్ళు కొనుక్కోలేకపోవడం కానీ ఇవన్నీ ఉంటుందా భారతదేశంలో? అసలు ఏ రాష్ట్రంలోనన్న? ఇక్కడ మాత్రం అట్లాగే ఉంది, కానీ దానికి సమాధానం ఉండదు. అడిగితే అవన్నీ వస్తే అయిపోతాయి, ఎట్లొస్తే అయిపోతాయి? ఒక ఏది ఎకరం 1 కోటి నుంచి 4 కోట్లకి పలికింది, 40 కోట్లు అవుతుంది అని లెక్కేసి గజం 2 లక్షల రూపాయలు స్టార్టింగే కౌంట్ వేస్తే అలాంటి చోట ఒక సామాన్యుడు వచ్చి ఒక 25,000 జీతగాడు ఒక ఇల్లు కట్టుకోగలు? అసలు కట్టడానికి ప్రభుత్వం చేతిలో భూమి ఉంటే ఎట్ట కడతారు? ఈవెన్ అక్కడ అపార్ట్మెంట్లు ఫ్లాట్ లాగా కట్టిస్తానంటేనే 1.5 కోట్ల రూపాయలు పలికిందే, అసలు ఏ బేసిస్ మీద వెళ్తుంది? ఎవరైనా మొత్తం భూమిలో ఇంకెవ్వడికి హక్కు లేనిది ఎవరన్నా ఇస్తారు? అసలు ప్రపంచంలో ఎక్కడన్నా ఉంటుంది ఒక రాజధాని ప్రాంతంలో కేవలం ఎవరైతే స్థలాలు ఇచ్చారో వాళ్ళు, లేదో ప్రభుత్వం ఎవరికైతే ఇస్తుందో వాళ్ళు, తప్పించి సామాన్యుడు ఎవడైనా కావాలంటే వీళ్ళ దగ్గర కోట్లకి కోట్లకి కొనుక్కునేటువంటి పరిస్థితి ఉంటుందా? అంటే ఒక్క అమరావతిలోనే, అది కూడా ఏంటి, ప్రీ ప్లాన్డ్ సిటీ. ఇప్పుడు ముంబాయి, బెంగళూరు, హైదరాబాదు ఒక ఎప్పటి నుంచినో ఉంది, మధ్యలో దాని రేట్లు పెరిగినట్టు ఇప్పటికి కూడా అవుట్స్కర్ట్స్లో బ్రతకడానికి ఉంది, ఈవెన్ అక్కడ ఉన్నటువంటి బస్తీల్లో బ్రతకడానికి ఉంది. ఇక్కడికి వచ్చేటప్పటికీ కొత్తగా పెట్టినప్పుడు ప్లాన్డ్గా అన్ని వర్గాలు ఉండేలాగా తయారు చేయాలన్నా అదే డ్రీమ్ అంటే, లేకపోతే అదే భవిష్యత్తులో ప్రజలందరూ ఉండడానికి అనుగుణమైనటువంటిది, లేదంటే కళల సౌధం అంటే అదే, లేకపోతే అసలు సామాన్యుడు ఆ వైపే చూడకూడదనేటువంటిదే? దానికి ఈరోజు వరకు సమాధానం చెప్పకుండా ఎంతసేపటికి ఎదురుదాడి తప్పుడు ప్రచారం. నిన్న కూడా అమరావతికి సంబంధించి ఒక తప్పుడు ప్రచారం ఏంటి, స్వర్ణం 600 రోజుల ఉత్సవం ఒక గొప్ప విశేషం, స్వర్ణ పథకం గెలిచినటువంటి నీరజ్ చోప్రా తల్లిదండ్రులు ఇక్కడి నుండి వెళ్ళారు, మొన్న మధ్యనే వాళ్ళు ఇక్కడ ఫ్లాట్ కొంటానని కూడా చెప్పారు. ఫ్లాట్ కొనాలంటే ఏమమ్మాలి, ఎవరు అందులో ఉన్నటువంటి వాళ్ళు అమ్మాలి? అది అంటే అసలు వాళ్ళు ఎక్కడోళ్ళా? హర్యానా వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ కలిపేసుకుంటారు, మధ్యలో ఏయో చెప్తుంటారు. ఇక్కడ ఎదుగుదల అనేటువంటిది కావాలి అన్నప్పుడు అందరికీ ఆమోదయోగ్యం, ఈవెన్ పేదలకు ఇల్లు ఇస్తానంటే ఇవ్వకుండా ఆపేసినటువంటి పరిస్థితి. బయట వాళ్ళు 5%కి మించి ఉండకూడదు అన్నటువంటి, అసలు ప్రపంచంలో ఏ రాజధానిలోనన్నా
బయట వాళ్ళు 5% మించి ఉండకూడదు అని ఉంటుంది. అసలు అలాంటి పనికి మాలిన నిబంధనలు పెట్టి అలాంటి కేవలం ధనవంతుల స్వర్గం కిందకి మార్చి ఆ నిబంధనల చట్టంలో రాజధానిని బిగించి ఒక సౌధం కూలిపోయింది అంటూ తప్పుడు కథనాలు రాస్తూ రాయి నువ్వు అమరావతి అక్కడే ఉండాలని రాయాలన్నప్పుడు ఈ సమస్యలకి పరిష్కారం తేల్చాలి. పరిష్కారం తేల్చకుండా ముందు అది నడిస్తే సచ్చినట్టు అదే నడిచిపోతుందంటే ఒక హైటెక్ సిటీ బతుకులవుతాయి. జనాలకు సంబంధించి ఆనాడు ఉన్నటువంటి ఒక్క పేదవాడు హైటెక్ సిటీలో బతకగలుగుతున్నాడా? ఎవడి సొమ్ము అది? పేదవాడి సొమ్ము. ఇక్కడ మరి ఎవడి సొమ్ము ఇది? సామాన్య మధ్యతరగతి రైతుల సొమ్ము. దాన్ని దోచుకునేదెవరు? దాచుకునేదెవరు? కోట్ల కోట్ల రూపాయలకు పట్టుకుపోయింది ఎవరు? ఇవాళ అసలు సామాన్యుడు బ్రతకడానికి అవకాశం లేని రాజధాని అనేటువంటిది ప్రజల రాజధాని అవుతుందా? దానికి పరిష్కారం ఏంటని పదే పదే అడుగుతుంటే అడిగిన వాళ్ళని బూతులు తిట్టడం తప్పించి ఏమైనా పరిష్కారం చూపించుతున్నారా? ఇదే వింత అది తేలనంత వరకు కూడా ప్రజాభిప్రాయం పాజిటివ్గా వస్తుందనుకుంటే మూర్ఖత్వం. దానికి సాక్ష్యం మొన్న జరిగినటువంటి ఎన్నికలతో సహా మరి ఇప్పటికైనా నేల విడిచి సాము చేయకుండా బాధ్యతగా ఆలోచిస్తారో లేదో తేల్చుకోవాలి.